हाय फ्रेंड्स अंदरू एला उन्नारू नेनु उदय कुमारी वेलकम टू माय चैनल मनम नवरात्रि स्पेशल लो नैवेद्यम बेल्लम परवन्नो ये विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। दीनिनी चाला सिंपल गा मनम अम्मवारिकी एंतो इष्टमैन प्रसादम कदा दीनिनी ये विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। इदि प्रति ओक्करू चेसुकुने रेसिपीने अम्मवारिकी एंतो इष्टमैन परमन्नम पायसम क्षीरन्नम इला ओक्कोक्करु ओक्कोक्क नेम तो पिलुस्तारु कदा दीनि कोसम ओक टेबल स्पून घी इलाची पौडर अदे विधंगा अरकप्पु मुंदुगाने नानबेट्टुकुन्न बिय्यम रेंडु मूडु बादम एंडु द्राक्ष नालुगैदु जीडिपप्पु पलुकुलु। इप्पुडु स्टव् आन् चेसुकोनि ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో నేను ఫస్ట్ ఒక అర గ్లాస్ మంద వాటర్ వేసి తర్వాతకి హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను। ఇలా వాటర్ తర్వాతకి పాలు వేయడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటాయి, అడుగంటుతి అంటాం కదా ఆ విధంగా। మీరు కావాలనుకుంటే ఒక పావు టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వాలి। ఒక 2-3 నిమిషాలకి పాలనేవి బాగా మరిగి ఉంటాయి। అప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి। ఇప్పుడు బియ్యం వేసుకుందాం। నేను ఇక్కడ అర కప్పు బియ్యం తీసుకున్నాను। కొందరికి పలుకగా ఉంటే ఇష్టం, కొందరికి బాగా ఉడకాలి కదా। మీరు తినే దానిని బట్టి ఈ రైస్ ని కుక్ చేసుకోవాలి। బాగా మరొక 5 నిమిషాలకి ఈ రైస్ మొత్తం బాగా కుక్ అవుతుంది పాలల్లో। చూసారు కదా, ఒకసారి పట్టుకొని చూస్తే అన్నం మెతుకనేది బాగా మెత్తగైతే బాగా కుక్ అయినట్టు చూసారు ఏ విధంగా ఉందో। ఇప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం। మీకు బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే దానిని కరగబెట్టి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి। నాకు ఇక్కడ దొరికే బెల్లానికి నలకలేమీ ఉండో కాబట్టి నేను డైరెక్ట్ గా తురిమి వేసుకుంటున్నాను। చూసారు కదా ఇక్కడ బెల్లం అనేది కలర్ ఈ విధంగానే ఉంటుంది, కొంచెం లైట్ కలర్ గా, షుగర్ కంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంటుంది అంతే। మీరు తినే స్వీట్ ని బట్టి ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। చూసారు కదా ఇక్కడ ఫుల్ ప్యాట్ మిల్క్ తీసుకున్నాను। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం। మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే, మన ప్రసాదం పరమన్నం రెడీ। చూసారా ఇక్కడ దొరికే బెల్లానికి కలర్ అనేది ఈ విధంగానే వస్తుంది। మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఎక్కువ బెల్లం వేసుకోవాలి అంతే। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక పొబ్బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఘీ వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం। ఈ బాండి వేడాక ఒక స్పూన్ ఘీ వేసుకొని అందులో జీడిపప్పు, మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు, అదే విధంగా బాదం ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అవి బాగా కలర్ వచ్చేస్తాయి। చూసారు కదా ఇలా ఒకటికి రెండు సార్లు కలుపుకొని ఎండు ద్రాక్షని వేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే। ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలన్నంలో వీటిని వేసేసుకోవటమే అంతే। మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం ప్రసాదం రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా షేర్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।